కృత్రిమ దంతాల లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు కృత్రిమ దంతాలు ఎలాంటి సిచ్యువేషన్ లో పెడతారు, అలాగే ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి? కృత్రిమ దంతాలు అనేవి మన శాశ్వత దంతాలు పోగొట్టుకున్నప్పుడు మనం కృత్రిమ దంతాలతో వాటి రీప్లేస్ చేసుకుంటాం. జనరల్ గా కృత్రిమ దంతాల మీద ఎందుకు ఆధారపడవలసి ఉంటుంది, శాశ్వత దంతాలని చిన్న వయసులో కొంతమంది పోగొట్టుకుంటారు. లైక్ పిప్పిపళ్ళు వస్తే సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి. చిగుర్ల వ్యాధుల నుండి సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి. అలాగే యాక్సిడెంట్స్ అవుతాయి, ఆటలు ఆడుతూ ఉంటారు. కొంత వయసు పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా మన పళ్ళు వదలవడం వల్ల కృత్రిమ దంతాలు పెడతారు. అయితే కృత్రిమ దంతాలు పెట్టుకునేటప్పుడు పేషెంట్లకి రకరకాల డౌట్లు ఉంటాయి. ఒకటి, కృత్రిమ దంతాలు అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయా, నమలటానికి కొరకడానికి ఉపయోగపడతాయా అనే డౌట్ కనపడతా ఉంటుంది. డెఫినెట్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. మీరు పూర్తిగా నమిలి తినడానికే అవి పెట్టేది. బొమ్మల్లా చూడటానికి కానీ అందం అనేది, అపేరెన్స్ అనేది సెకండరీ పాయింట్. ఎప్పుడైనా ఫంక్షన్ అనేది, హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో మీ ఫంక్షన్, మీరు పూర్తి నమలటానికి కొరకడానికి, మీరు కోరిన ఆహారాన్ని తీసుకుని మీ హెల్త్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి కృత్రిమ దంతాలు అనేవి పూర్తిగా ఉపయోగపడతాయి. రెండో కన్సర్న్ ఏంటి, కృత్రిమ దంతం పెట్టుకోగానే చూడగానే తెలిసిపోద్దేమో కొట్టొచ్చినట్టు, ఎవరైనా గుర్తుపడితే అసహ్యంగా ఉంటుంది అనే ఇన్హిబిషన్ కాన్షియస్ ఫీలింగ్తో పెట్టుకోరు. కృత్రిమ దంతం చాలా న్యాచురల్గా పెట్టగలుగుతాం, దానికి తగిన మెటీరియల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో. మూడోది ఏంటంటే, పెట్టుకున్న కొన్నాళ్లకే పగిలిపోతుంది, విరిగిపోద్ది, కొద్ది కాలానికే మనం ఎందుకు పెట్టుకోవడం, ఎలాగోలా మెయింటైన్ చేసేద్దాం, మేనేజ్ చేసేద్దాం అనే దుఃఖం చాలా మంది పేషెంట్లో కనపడుతుంటుంది. అలా మేనేజ్ చేయలేరండి. పళ్ళు లేకుండా ఉండడం అసాధ్యం, ఆహారం తినకుండా ఉండడం అసాధ్యం. ఇంకోటి, ఒక్క పన్ను నోట్లో లేకపోతే 25% మనకు నమిలి తినే ఏర్పాటు, నమిలి తినే సామర్థ్యం పూర్తిగా కోల్పోతాము. ఇంకో భయం ఏంటంటే అలా పగిలిపో. కృత్రిమ దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెడతాం అవి పూర్తిగా నోట్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటే అన్ని సంవత్సరాల లాంజివిటీ ఉంటుంది. ఇప్పటికి కూడా మేము పెట్టే పేషెంట్లని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవితకాలం కూడా పళ్ళు, కృత్రిమ దంతాలు పాడైపోయినాయి అని, ఊడిపోయాయని కంప్లైంట్స్ లేని పేషెంట్లని చూస్తున్నాము. అలాగే 2-3 సంవత్సరాలకే కంప్లైంట్తో తిరిగి వచ్చే పేషెంట్లను కూడా చూస్తున్నాము. ఇది కేవలం ట్రీట్మెంట్ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలుసుకోకుండా మళ్ళీ అదే నిర్లక్ష్యం వహించే వాళ్ళకి త్వరగా ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది. లేదు, చిన్నపాటి జాగ్రత్తలు, డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కృత్రిమ దంతాలు పూర్తిగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాలు మీ నోట్లో ఉండి మీకు కంఫర్ట్ లెవెల్స్ ఇస్తాయని మటుకు నేను డెఫినెట్ గా చెప్తాను. ఓకే అండి, మెదక్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యనారాయణ గారు, మీకు క్వశ్చన్ అడగండి. హలో మేడం, మేడం చెప్పండి. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం నాకు కొద్దిగా చిగుర్లు అరుగుతుంది మేడం. ఆహా, ఏజ్ ఎంత మీది? నా ఏజ్ 43 మేడం. 43. మరి డాక్టర్ని కలిసారా, కలిసి క్లీనింగ్ చేయించుకోవడం లాంటివి ఏమైనా చేశారా? చిగురులు అరిగిపోతున్నాయి అంటే ఏంటంటే సార్, చిగురు కిందికి జారిపోతా ఉంది. మీరు అరిగిపోతున్నాయి అని అనుకుంటున్నారు. గట్టిగా పంటికి అత్తుకుని ఉండాలి చిగురు అనేది, లేత గులాబీ రంగులో ఉండాలి. అలా కాకుండా చిగురు మెత్తబడి కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయిపోతున్నాయి అంటే చిగురులో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ చిగురుని తినేస్తుంది. అందుకే మీకు చిగురు కిందికి జారిపోతున్నాయి, పళ్ళు పొడవుగా అయినట్టు, పళ్ళ మధ్యన సందులు వచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. మీరు చేయవలసింది ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకోవాలండి. ఇన్ఫెక్షన్ తీయడానికి ఇప్పుడు లేజర్స్ వాడుతున్నాము. చాలా సింపుల్ గా ఒకే ఒక సిట్టింగ్స్ లోని తీసేయవచ్చు. లేదా ఇన్ఫెక్షన్ మీరు చేయించుకోలేదు సరైన టైంకి, అలానే క్యారీ చేస్తున్నారు, అప్పుడు జరిగే నష్టం ఏంటి, ఆ చిగురుతో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ కిందనే పంటికి పట్టుకునే ఎముక ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఇలా ఎముకను తినేయడం కనుక స్టార్ట్ చేయ తర్వాత పళ్ళు జరిగిపోవడం, పళ్ళు రాలిపోవడం లాంటివి కనపడతాయి. సో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. లేదా ఇంకొంచెం ఎక్కువ స్టేజ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అంటే లేజర్ పడతారు అంతే. మెదక్ అంటున్నారు మీకు, హైదరాబాద్ దగ్గర 22 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ కి. అన్ని బ్రాంచ్లు కూడా లేజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. లేజర్స్ తోని చిగురులో వ్యాధులు చాలా ఈజీగా, పేషెంట్ కి ఎటువంటి కష్టం లేకుండా ఒకే ఒక్క సిట్టింగ్ లో ఇన్ఫెక్షన్ మొత్తం తీసేటట్టు లేజర్స్ ఉపయోగపడతాయి. మనకి ఏజ్ వాళ్ళన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా చిన్న చిన్న వాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోండి. చిగురులో ఇన్ఫెక్షన్ ఉంటేనే మనం పళ్ళు త్వరగా పోగొట్టుకుంటాం. ఎప్పుడైనా చాలా మందికి వస్తుంటది, ఉమ్మినప్పుడు నెత్తులు వస్తుంటది, పళ్ళ మధ్యన సందులు వస్తుంటాయి, నోట్లోంచి దుర్వాసన వస్తుంటది, పళ్ళ మధ్యన ఆహారం అంతా ఇరికి మీకు తెలియకుండానే ఆహారం తీసుకోవడానికి ఉంటారు. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా చిగురులలో ఇన్ఫెక్షన్ ఉంటే జరుగుతుంది తప్ప జనరల్ గా జరగడం కానీ, ఏజ్ పై పడితే జరగడం కానీ, షుగర్ వచ్చిందని ఇలా జరగలా జరగడం కానీ, అయితే మాకు 2 డెలివరీలు అయినాయి, మేము లేడీస్ కాబట్టి మేము నీరసంగా అయిపోయి ఇలాంటి మార్పులన్నీ కనపడుతున్నాయి అని కానీ పేషెంట్ల ఆలోచన విధానం అంతా ఇలా ఉంటది. డెఫినెట్ గా కాదు,
కేవలం మన చిగురులలో ఇన్ఫెక్షన్ అయితేనే ఈ మార్పులన్నీ కనపడతాయి. దానికి చాలా సింపుల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. సింపుల్ గా క్లీనింగ్ ఒకటి చేయించుకోవడం, లేదు ఇంకొంచెం ఎక్కువగా ఉంటే లేజర్ వాడుకోవడం, బాగా ముదిరిపోయిన కేసు, బాగా చీమ్ పట్టింది, బాగా గడ్డలు గడ్డలుగా పాచి పట్టిపోయింది, చిగురు ముట్టుకుంటే నెత్తురు వస్తా ఉంది, పళ్ళు వదిలైపోతే పోతే అన్న దశలో కూడా మనం ఆ పళ్ళు పీకేయాల్సిన అవసరం లేదు. కొంతవరకు కాపాడొచ్చు, కొంతవరకు తీసి కృత్రిమ దంతాలు పెట్టచ్చు. మిగతా పళ్ళని కాపాడుకోవడానికి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ అందుబాటు ఉంది. సో దశల వారీగా చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడానికి అన్ని స్టేజెస్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరు కూడా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే శాశ్వత దంతాలని పోగొట్టుకుంటాం, నోటి దుర్వాసనతో బాధపడతాం, పళ్ళ మధ్యన సందులతో బాధపడతాము. నెగ్లిజెన్స్ వల్ల ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. సో ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4140000 నెంబర్. మాకు 58 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బశ్వేశ్వర నగర్, బెల్లందూరు, బసవనగుడి, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, మల్లేశ్వరం. ఈ 58 బ్రాంచ్ల్లో కూడా చిగుర్ల వ్యాధుల్ని క్యూర్ చేయడానికి లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే చిగుర్లకు సంబంధించిన స్పెషలిస్టులు, ప్రత్యేకంగా చిగుర్లకు సంబంధించిన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ మీకు మా సర్వీస్ అవసరం అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? చాలా మంది ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అవసరం అని కొంతమందికి చెప్తుంటారు. అసలు ఏంటి ఈ ట్రీట్మెంట్? ఇందాక మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడం గురించి మాట్లాడడం. ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవాలి అంటే ఒక రెండు పద్ధతులు అనేవి జనరల్ గా ఫాలో అవుతుంటాం. ఒకటి ఏమిటి, నోట్లో కొన్ని పళ్ళు ఉంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడం, అది బ్రిడ్జ్ పద్ధతి అంటాం. రెండవ పద్ధతి ఇంప్లాంట్ పద్ధతి. ఇంప్లాంట్ పెట్టి పన్ను ఫిక్స్డ్ పద్ధతుల్లో నోట్లో పెట్టడానికి మనకి నోట్లో ఏ పళ్ళు అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడే నేరుగా చిన్న టైటానియం అనే స్క్రూను వేసి మనం పన్ను పెట్టచ్చు. సో ఇలా ఎన్ని పళ్ళన్నా పెట్టచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మనం ఇదివరకు పళ్ళు నోట్లో కొన్ని నేచురల్ టీత్ ఉంటేనే పళ్ళు పెట్టగలిగేవాళ్ళం ఫిక్స్డ్ పద్ధతుల్లో. ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు ఏ పళ్ళు హెల్ప్ అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడే ఒక చిన్న టైటానియం స్క్రూ పెడతాము, పన్ను పెడతాము. మొత్తం పళ్ళన్నీ పోయినా కూడా ఏ కండిషన్స్ లో ఉన్నా, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా పూర్తిగా పళ్ళు పెట్టే ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. ఇంప్లాంట్స్ అనేవి కేవలం ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికి మాత్రమే కాదు, పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు పెట్టుకుంటారు చాలా మంది పెద్దవాళ్ళు అందరూ కూడా. పళ్ళన్నీ పోయిన తర్వాత పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి, జారిపోతున్నాయి, నమిలి తినలేకపోతున్నాము, దగ్గిన తుమ్మిన చేతిలోకి వచ్చే కంప్లైంట్ ఎక్కువ కనపడుతుంటది పెద్దవాళ్ళలో. అయితే వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ గా నోట్లో కూర్చోపెట్టాలి. అలా కూర్చోపెట్టాలి అంటే ఎలా కూర్చోపెడతాము? ఇంప్లాంట్ సహాయంతో కూర్చోపెడతాము. పై దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి మనం వాడుతున్న పళ్ళ సెట్లని ఆ ఇంప్లాంట్ కి లాక్ వేస్తే ఇంకా కదలవు ఆ పళ్ళ సెట్లు అనేవి. చక్కగా మీరు కోరిన ఆహారం నమిలి తినొచ్చు, దగ్గినా తుమ్మినా మీరు బయటకి ఎక్కడికన్నా కాన్ఫిడెంట్ గా వెళ్ళచ్చు. ఎందుకంటే కదిలిపోవడం జరిగిపోవడం ఉండదు, ఎందుకంటే మనం లాక్ వేసి ఉంటాం కాబట్టి. సో ఇలా పెద్దవాళ్ళకి ఉపయోగపడతాయి, ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికి ఉపయోగపడతాయి. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా మొత్తం పళ్ళ సెట్ ని మళ్ళీ పూర్తిగా పళ్ళు పెట్టడానికి. కొంతమంది చిన్న వయసులో యాక్సిడెంట్స్ లో పళ్ళు పోగొట్టుకుంటారు 40 ఏళ్ళలో 30 ఏళ్ళలోనే. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ తోని మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టేయచ్చు. పైన 6 లేదా 8 ఇంప్లాంట్స్ వేసి, కింద 6 లేదా 8 ఇంప్లాంట్స్ వేసి పూర్తిగా మరొక సెట్ ని సృష్టించవచ్చు. సో ఇంప్లాంట్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, దాన్ని ఆప్ట్ చేసుకోవడం డిఫరెంట్ గా తప్పలేదు. ఓకే అండి. గడ్కేసర్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రమేష్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నాకు మేడం పన్ను చాలా పుచ్చిపోయింది మేడం. మనుషులు పన్ను కింది పన్ను పుచ్చిపోయింది. అంటే బొక్క వచ్చింది మనుషులు, బొక్క వచ్చింది. ఓకే ఫైన్. ఓకే అది మరి అందులో పురుగు పడుతుంది మనుషులు, చిన్న చిన్న మందులు పెట్టి పురుగు పడుతుంది సార్. అట్లాంటిది ఏమి ఉండదు సార్, పళ్ళల్లో పురుగులు ఉంటే అసలు మీరు బతుకుంటారా చెప్పండి. సరే అదంతా కాదు, దానికి చికిత్స చేయించుకోండి, ఆ పిప్పి పని అనే సమస్య పూర్తిగా పోతుంది. అది అది ఎలా చేస్తారో నాకు తెలీదు. ఓకే, దాని గురించి నాకు తెలియని విషయాల గురించి వదిలిపెట్టండి. పిప్పి పళ్ళు ఉంటే దానికి రూట్ కెనాల్ చికిత్స చేసి లోపటి నుంచి ఇన్ఫెక్షన్ తీసేస్తారు డాక్టర్ గారు. తీసి పైన తొడుగు వేస్తే మీ పన్ను నార్మల్ అయిపోతుంది. అలా ఒక్క పన్నుకే కాదు, నోట్లో ఎన్ని సమస్యలు ఉన్నా చెయ్యొచ్చు.
సో సొంత వైద్యం చేయించుకోవడం, నాటు వైద్యాలు చేయించుకోవడం వల్ల ఒక సమస్య సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళి మిగతా కొత్త సమస్యలు తెచ్చుకుంటారు చాలా మంది పేషెంట్లు. అలా చేయకండి. ప్రాపర్గా డాక్టర్ కన్సల్ట్తోనే చేయాలి. ఏం చేసినా కూడా డాక్టర్ ఇచ్చిన మందులే వాడాలి. అలా చేస్తేనే మన హెల్త్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. పిప్పి పళ్ళు అనే సమస్య ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే సరిగా పళ్ళుతోంకోమో, ఆహారం తిని నోట్లో కడుక్కోకుండా అలానే పళ్ళపైన పెట్టుకుంటామో, ఇలాంటి సందర్భాల్లో పిప్పి పళ్ళు ఎక్కువగా వస్తాయి. ఎవరైతే రెండు పూట్ల బ్రష్ చేసుకుంటారో వాళ్ళకి పిప్పి పళ్ళు చాలా వరకు మనం ఆపచ్చు. పళ్ళపైన చిగుర్లపైన ఆహారం మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు కడుక్కోవడం, నీట్గా బ్రష్ చేసుకోవడం లాంటివి చేస్తే పిప్పి పళ్ళు రాకుండా ఆపచ్చు. చిన్నపిల్లలకు కూడా అదే పేరెంట్స్ చేస్తూ ఉంటే పిప్పి పళ్ళు రాకుండా ఆపచ్చు. ఒకవేళ ఇన్ కేసు వచ్చినా కూడా ఎలా స్టార్ట్ అవుతాయి? పళ్ళపైన నల్లటి తెల్లటి మచ్చలుగా కనపడతాయి ఫస్ట్లోని. అలా కనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మచ్చల్ని, ఆ రంధ్రాలని తీయించేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న రంధ్రాలుగా ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు అక్కడంతా ఆహారం ఇరకడం, పాచి ఇరకడం లాంటివి జరిగి దుర్వాసన రావడం, పెయిన్ రావడం లాంటివి జరుగుతుంది. అట్లాంటప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెంటనే వస్తే అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం ఆ రంధ్రాన్ని ఇలా క్లోజ్ చేసేస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు పన్ను బాగా ఫుల్గా తినేసింది, మొత్తం డొల్లడొల్ల అయిపోయింది, నల్లగా మారిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు కూడా మీ శాశ్వత దంతాన్ని పీకని అవసరం లేదు. దాన్ని అలానే ఉంచి రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగు వేయడం ద్వారా మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా తయారవుతుంది. మీ పాడైపోయిన పన్ను కూడా అదే పన్నుతో మీరు నమిలి కొరికి తినచ్చు. సో పిప్పి పళ్ళు అనే సమస్యని నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు వదిలేసి నెగ్లెక్ట్ చేస్తే జరిగే పర్యవసానాలు ఏంటి? పిప్పి పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది. ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి మిగతా పళ్ళన్నిటికీ కూడా ఈ ఇన్ఫెక్షన్ పాకిపోతుంది. రెండోది ఏంటి, పిప్పి పళ్ళ వల్ల విపరీతమైన నోరు దుర్వాసన ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆ రంధ్రాల్లో ఆహారం పాచి ఇరుక్కుపోయి. మూడోది మన శాశ్వత దంతాన్ని మనం పోగొట్టుకుంటాము. నాలుగోది బాగా చీమ్ పట్టే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోతే కొంతమంది చూడండి నోట్లో పళ్ళ దగ్గర, సందుల దగ్గర, చిగురులలోంచి చీమ్ కారుతా ఉంటుంది. దానికి పిప్పి పళ్ళు కూడా ఒక రకమైన కారణమే. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి. ట్రీట్మెంట్ మటుకు చాలా సింపుల్ గా ఉంది. అది ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకే సిట్టింగ్ లో మీకు పూర్తి అయిపోయే ఛాన్స్, అంటే అతి తక్కువ ఖర్చుతో కూడా పూర్తి అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, చిన్నపిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించొచ్చా? అసలు ఎంత వరకు అవసరం ఉంటాయి వీటికి ట్రీట్మెంట్స్? చిన్నపిల్లల విషయంలోని డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరమా అవసరం లేదా, ఎప్పుడు ఏ సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి, తీసుకెళ్తే పిల్లలు ట్రీట్మెంట్ చేయించుకుంటారా అసలు, ఒట్లో చేసే ట్రీట్మెంట్స్ కాబట్టి పిల్లలు భయపడతారు, ఇవన్నీ కూడా పేరెంట్స్ కుండే భయాలు. పేరెంట్స్ మూడే మూడు విషయాల్లో పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. ఒకటి, పేరెంట్స్ ఉండేది ఏంటంటే 6 సంవత్సరాలకి పాల పళ్ళు పోతాయి, 6 సంవత్సరాల నుంచి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి అని పేరెంట్స్ యొక్క ఆలోచన, అది ఆలోచన కరెక్ట్ కాదు. పిల్లకి ఎప్పుడు 6 సంవత్సరాల నుంచి పాల పళ్ళు పోయి శాశ్వత దంతాలు రావడం మొదలవుతాయి. పూర్తిగా శాశ్వత దంతాలు రావాలంటే 12 ఏళ్లు పడుతుంది. అంటే మీరు పాల పళ్ళని 12 ఏళ్లు సంరక్షించుకోవాలి. పిల్లల పాల పళ్ళల్లో పిప్పి పళ్ళు అవ్వరాదు, పళ్ళు నల్లగా మారిపోతుంటాయి. నల్లగా మారిపోతున్నాయి అంటారు. ఇప్పుడు కూడా నా పేషెంట్లు చాలా మందికి వచ్చి చూపెడతారు పాల పళ్ళు నల్లగా మారిపోయండి పిల్లల పళ్ళు అనేది. నల్లగా మారిపోవడం కాదండి, పళ్ళు పుచ్చిపోతున్నాయి, ఇన్ఫెక్షన్ అవుతుంది అని అర్థం. ఆ టైంలోనే మీరు తీసుకొస్తే పెద్దవాళ్ళకి పెట్టినంటే పిల్లలకు కూడా పిప్పి పళ్ళల్లో ఫిల్లింగ్ మెటీరియల్స్ పెడతారు. అలా ఎందుకు పెట్టుకోవాలి, ఎలాగో అవి పోయే పళ్ళే కదా అని పేషెంట్స్ కి ఉండే డౌట్ అది. పోయే పళ్ళే అయినా కూడా పాల దంతాల కిందనే శాశ్వత దంతాల మొగ్గలు. ఈ పాల పళ్ళల్లో ఏం ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ శాశ్వత దంతాలకి పాకి శాశ్వత దంతాలను పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో జీవితకాలం ఉండాల్సిన పళ్ళపైన ప్రభావం పడకుండా ఉండాలి అంటే పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాల పళ్ళల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పిల్లలు ఆహారం సరిగా తీసుకోరు. అలా తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, హైట్ వెయిట్ రారు, ఎదుగుదల ఉండదు, పొడవు రాకుండా అలా దెబ్బ పడుతూ ఉంటుంది. రెండోది చూసుకోవాల్సింది ఏంటంటే అలవాట్లు. నోట్లో గాలి పీల్చడం, నోట్తో వేలేసి చాలా మంది పిల్లలు పాల్సిందతో ఒకటి పాలు తాగుతుంటారు. 2.5 సంవత్సరాల వరకు పెద్దగా ఇబ్బంది ఏముండదు. 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే డాక్టర్ గారు హెల్ప్ తీసుకుని మానిపించాలి. అలా కాకుండా కంటిన్యూ చేస్తే ఎత్తుపళ్ళు రావడం, దవడ ఎముకలు ఎత్తు పెరిగిపోవడం, కింది పెదవి లావుగా అయిపోవడం, పై పెదవి అసలు పెరగకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కనపడతాయి. సో పిల్లలు అందంగా ఉండాల్సిన పిల్లలు అందహీనంగా తయారవుతారు. తర్వాత ట్రీట్మెంట్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాల పళ్ళు నోట్లో మిగిలిపోకూడదు. అలా ఏమన్నా మిగిలిపోతే అవి తీసేసి శాశ్వత దంతాలు వచ్చే ఏర్పాట్లు చేయాలి. ఆ జాగ్రత్త తీసుకోకపోతే వంకర టింకర పళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఈ మూడు విషయాలు చాలా